మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా. తీను మారు డాన్సులేసి పంజాబీ సరభయ్యా. గబ్బర్ సింగ్ వై జబ్బల్ విసురుతూ ముంపై రావయ్యా. గబ్బర్ సింగ్ టూకి టికెట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వయ్యా. స్వామి గుర్తుపట్టారా, నేను శ్రీకాకుళం శంకర్. నువ్వు శ్రీకాకుళం శంకర్ అయితే నేను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే అనుకుంటున్నారా స్వామి? త్రివిక్రమ్ గారు అన్నట్టుగా అమ్మని దేవుని చూడాలంటే మనమే వెళ్ళాలి. మీరు రారు కదూ. సరే, అది 2008 జల్సా సినిమా రిలీజ్, అందులో ఇంటర్వెల్ బ్లాంక్ లో ఉత్తేజితో మీరు ఏమన్నారో తెలుసా స్వామి? ఒక మనిషి నిజ జీవితంలో ఎన్నో కష్టం ఉంటే ఈరోజు నీ చెప్తా నువ్వు విను, నువ్వు విను అన్నారు స్వామి. అలాగే ఈ జబర్దస్త్ స్టేజ్ మీద నా కష్టాలు ఎలాగున్నాయో నేను చెప్తాను, వినండి స్వామి. స్కిట్కు ముందు 4 రోజుల ముందు ప్రాక్టీస్, స్టేజ్ ఎక్కే 4 నిమిషాల ముందు ప్రాక్టీస్ చేస్తాను స్వామి. ఆ విషయం నాకు తెలుసు స్వామి. ఈ సమాజంలో మనం బతకాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, పరపతి, అధికారం ఇవేవి సరిపోవు. ఈ జనాలను వదిలి ఎక్కడికైనా దూరంగా పారిపోతామని మీకు అనిపించింది స్వామి. స్వామి పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేసిన పంచలన్నీ పర్ఫార్మెన్స్ రోజు మర్చిపోయి తను కవర్ చేయలేక ఈ స్టేజ్ దిగి ఎక్కడికైనా దూరంగా పారిపోదని నాకు అనిపించింది స్వామి. అన్నమంటే జొన్నమని ఒరన్న ఒర ఒరన్న 6 నెలలకి వండుకుంటారని పరమైన వండినప్పుడే పండుగని సంగతి మీరు చెప్పారు. స్వామి పంచి లేనప్పుడు రేష్మి వైపు, డైలాగులు మర్చిపోతే రైటర్ల వైపు చూసే టీం లీడర్లు ఈ జబర్దస్త్లో ఇంకా ఉన్నారనే సంగతి నాకు తెలుసు స్వామి. అందుకే మీరు గన్ను పెట్టారు, అడవికి వెళ్ళారు, నక్సలైట్ అయ్యారు, నక్సలైట్ అయ్యారు. అందుకే నేను టికెట్ కొన్నాను, సినిమా చూశాను, అభిమానినయ్యాను, అభిమానినయ్యాను, అభిమానినయ్యాను. ఇంకా రారా స్వామి? అది మీకు తల్లిలా కనిపించింది జబర్దస్త్, నాకు తల్లిలా కనిపించింది స్వామి. ఈ సమాజంలో ఒకటి చంపితే కానీ బతకలేమని మీకు అనిపించింది. ఇక్కడ ఒక్క స్కిట్ అయినా కొట్టకపోతే జనాల్లో బతకలేని నాకు అనిపించింది స్వామి. రారు, రండి స్వామి, ఇక్కడి నుంచి రండి స్వామి, రండి. సో మీరు నా ముందుకు వస్తే నా పెదాల మీద చిరునవ్వు వస్తుంది, నా కళ్ళల్లో వెలుతురు వస్తుంది, నేను బతకడానికి బలం ఇస్తుంది స్వామి. నేను ఫ్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటే కావుకుంటే కింద నుంచి బయటకు మంట వస్తుంది నాకు. చూడడానికి శ్మశానంలో రంగులు వేసుకుందా కొన్న కోర్టు కోరుకుంటు రంగులో తమ రంగులోకి వచ్చేస్తా. రండి స్వామి, రండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. అర్థమైంది. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కని మీరే అన్న. అది మనసులో పెట్టుకునే ఉన్నాను స్వామి. రారా, మీ మాటలు నా మాటలుగా చెప్పినారారా సార్? నా పాటలతో అర్జిస్తాను, శిరస్సు ఖండించినారారా? ఎలా రావు, నేను చూస్తా. పవన వరమీయ ఈ ప్రియ భక్తుడకు చకలక శంకరకు నిన్ను ప్రేమించే నీ ఫ్యాన్సుకే దైవము నీవైతివి. నిన్ను ప్రేమించే నీ ఫ్యాన్సుకే దేవుడు నీవైతివి. పవన పరమీయ ఈ నీ ప్రియ భక్తుడకు చరణ్ బాబు సినిమాతో నిర్మాతగా మారావు, గబ్బర్ సింగ్ టుకి గడ్డం పెంచేశావు, జీవుడిగా
పుట్టావు, దేవుడుగా ఎదిగావు, పవనుడా రావుమా, దర్శనం ఇవ్వుమా, దర్శనం ఇవ్వుమా. శ్రీకాకుళము పవన, శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా. కొనిదలలో తృతీయా కుమారా నీవు, మెగ బ్రదర్లా ముద్దులా తమ్ముడారాయి, సకలగ శంకరు ఇంటికి ఊరికి శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా. స్వామి ధన్యుడునైతిని నీ మధుర సాక్షాత్కార భాగ్యంబునన్, నా మేను జపగోమనిచ్చులను ధన్యత్వంబు చెందిన్ ప్రభు, నా మోహంబు నశించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే, నీ ప్రేమంబీ గతి నాపై నిలుపు పవరస్టారు పవన కళ్యాణుడా, పవరస్టారు పవన కళ్యాణుడా. లే తపోవీరా లే. స్వామి. భక్త, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో నాయనా. స్వామి, మా శ్రీకాకుళం జిల్లా ప్రజల కోరిక మేరకు మిమ్మల్ని తీసుకొస్తానని గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను, మీరు వస్తే నేను తీసుకెళ్తాను స్వామి. చూడు భక్త, నేను సూర్యుల్లాంటి, సూర్యుడు ఉదయిస్తే వెలుగొస్తుంది కదా అని చెప్పి రాత్రి కూడా ఉండిపోమంటే వాడికన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. నాకు తెలిసి నువ్వు మతిమరుపు గాడివే కానీ మూర్ఖుడు కాదనుకుంటున్నాను. ఇంకా మాట అంటావా, ఈ జనంలో నోటుకు తప్ప మాటకు విలువ లేదు నాయన. స్వామి, మీరన్నట్టుగా సెలవు తీసుకో, కానీ చివరిగా ఒక కోరిక, మా మాతృశ్రీ మనోరథం చెల్లించడానికి మీ ఆత్మలింగనైనా ఇవ్వండి, తీసుకెళ్ళి అర్పించుకోండి. తీసుకో నాయన. మహాప్రసాదం మహాప్రసాదం. కానీ జాగ్రత్త, ఈ ఆత్మలింగం శ్రీకాకుళంలో కాకుండా ముందు ఏ ఊర్లో కనిపించినా నీలాంటి వాళ్ళు నాకు ఇంటికొకరున్నారు, వాళ్ళలో ఎవరు దీన్ని తీసుకువెళ్ళినా మళ్ళీ నేను కూడా తీసుకురాలేను, ఎందుకంటే నా బలం కన్నా వాళ్ళ ప్రేమ చాలా బరువు నాయన. దేవ దేవ దవలా తీర మందిర గంగాధర నమో నమో. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశా. ఆ సౌండ్ కి I love you.